గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిఏ డిఆర్కి సంబంధించి బకాయిలు విడుదల ఆదేశాలు జారీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో లేట్ చెప్పిన టాపిక్లకైతే వెళ్దాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం సరెండర్ లీవ్స్కి సంబంధించి మనకి అవకాశం అయితే కల్పించింది. సీఎం ఎంఎస్ఐలో ఆప్షన్ కూడా మనకి ఈ రోజు నుంచి ఎనేబుల్ కావడమే జరిగింది. ఏపీ ఉద్యోగులకు శుభవార్త, డిఏడిఆర్ బిల్లులు సబ్మిట్ అవుతున్నాయని చెప్పి చూస్తున్నాం. మొత్తంగా మనకి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మనకి అవకాశం అయితే కల్పించింది. ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక మంత్రి ఏప్రిల్ నెలాఖరు లోపు అంటే ఈ నెల 30వ తేదీ లోపు పెండింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయో ఉద్యోగస్తులకు సంబంధించి అవన్నీ కూడా ఇస్తామని చెప్పిన విషయం మనకు తెలిసిందే. సో చూడవచ్చు తాజాగా సరెండర్ లీవ్స్ సంబంధించి ఆప్షన్ అయితే ఎనేబుల్ అయ్యింది అని చెప్పి ఈ రోజు నుంచి. మొత్తంగా మీ యొక్క బిల్స్ ఏవైతే పెండింగ్ ఉంటాయో అవన్నీ కూడా సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో జీతాలు జమ అయిన వెంటనే మనకి పెండింగ్ బిల్లులకు సంబంధించి జమ అయ్యేటువంటి అవకాశం అయితే 100% ఉంది అని చెప్పి సమాచారం అయితే మీకు రావడమే జరిగింది. సో డిఏడిఆర్ బిల్లులకు సంబంధించి అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వం అని చెప్పి చూస్తున్నాం. సో ఇప్పటికే ఉద్యోగస్తులు తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు. సో పెండింగ్ బిల్లులకు సంబంధించి చాలా అంటే చాలా మనకి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. సో అదేవిధంగా మనకి ఓపీఎస్ విధానానికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం చూస్తున్నాం. ఆర్థిక భారం లేకుండానే ఓపీఎస్ అని చెప్పి ఇప్పటికే సిపిఎస్లో ప్రభుత్వ వాటా 7667 కోట్లు అయితే ప్రభుత్వం అయితే చెల్లించింది ఫ్రెండ్స్. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వాచ్.